మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 11 రాష్ట్రాల్లోని 93 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 93 స్థానాలకు మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దేశ ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం అమిత్ షాతో కలిసి వెళ్లి పోలింగ్ బూత్లో మోదీ ఓటు వేశారు. ఇక పలు రకాల రవాణా సమస్యల వల్ల పోలింగ్ తేదీని మార్పు చేశారు. గుజరాత్ నుంచి బరిలో అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, గుణా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాలకు ఈవేళ పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో కీలకమైన 11 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో యూపీలోని 10 స్థానాలకు ఈవేళ పోలింగ్ జరుగుతుంది. మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 11 రాష్ట్రాల్లోని 93 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 93 స్థానాలకు మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దేశ ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం అమిత్ షాతో కలిసి వెళ్లి పోలింగ్ బూత్లో మోదీ ఓటు వేశారు. ఇక పలు రకాల రవాణా సమస్యల వల్ల పోలింగ్ తేదీని మార్పు చేశారు. గుజరాత్ నుంచి బరిలో అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, గుణా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాలకు ఈవేళ పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో కీలకమైన 11 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో యూపీలోని 10 స్థానాలకు ఈవేళ పోలింగ్ జరుగుతుంది.